కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను ప్రతిరోజు పెంచుకుంటూ సామాన్యుడిపై పెనుభారం మోపుతుందని కడప జిల్లా ప్రొద్దుటూరు సిఐటియు నాయకులు నిరసన తెలిపారు. వెంటనే ధరలు తగ్గించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే 1 లీటర్ పెట్రోల్ 50 రూపాయలు, 1 లీటర్ డీజిల్ 45 రూపాయలకు ప్రజలకు ఇవ్వవచ్చని, దీన్ని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీలో చేర్చకుండా ప్రజలు నడ్డి విరుస్తున్నారని, ఈ పెట్రోల్ డీజిల్ పెరుగుదల కారణంగా ఒక చైన్ లింక్ నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయి పేద ప్రజలు పౌష్టిక ఆహారానికి దూరం అవుతున్నారు. వంట నూనె 1 లీటర్ 180 రూపాయలు, 1 కిలో కందిపప్పు 140 రూపాయలు, చింతపండు కిలో 250 రూపాయలు. ఈ రకంగా ఏది కొనాలన్నా 100 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పేద ప్రజలు 3 పూట్ల తినలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వము బీజేపీ అధికారంలో ఉంది, రెండవసారి ఈ పెట్రోల్ డీజిల్ ధరలను ప్రతిరోజు పెంచుకుంటూ పోతా ఉంది. ఈరోజు 1 లీటర్ పెట్రోలు 100 రూపాయలు, డీజిల్ 95 రూపాయలు ఈరోజు ప్రజలకు అందుతున్న పరిస్థితి. అంటే ఈ రకంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఈ పెట్రోల్ డీజిల్ ధరలకు అనుగుణంగా ఒక చైన్ లింక్ లాగా నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరుగుతాయి. ఈరోజు నిత్యావసర వస్తువులన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలను ఎందుకు జిఎస్టీలకి మీరు కేంద్ర ప్రభుత్వం తీసుకురాకుండా ఉంది? వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలపైన ఒక కమిటీ ఏర్పాటు చేసి దీన్ని జిఎస్టీలకు తీసుకురావాలి. ఈరోజు కరోనాతో ప్రజలందరూ పనులు లేక అల్లాడిపోతూ ఉంటే, అందరూ ఇళ్ళకే పరిమితం అయిపోయి ఇబ్బందులు పడుతూ ఉంటే, మీరు మాత్రము పెట్రోల్ డీజిల్ ధరలను ప్రతిరోజు పెంచుకుంటూ ఈరోజు ఒక రౌండ్ ఫ్రీగారు 100 రూపాయల మార్కుకు మీరు పెట్రోల్ను తీసుకుపోవడం జరిగింది. మీరు ఓట్లు వేసి అధికారం కల్పించిన ప్రజలకు, ప్రజల కోసం పనిచేయకుండా ఆయిల్ కంపెనీలకు ఊడిగ చేసే పని ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఇది సరైనది కాదు. ఎందుకంటే ఏది ఈరోజు నిత్యావసర వస్తువులు ఏది ఎత్తుకున్నా కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం కారణంగా ఆయిల్ తీసుకుంటే, 1 లీటర్ ఆయిల్ తీసుకోవాలంటే కనుక నిత్యావసర వస్తువులైనటువంటి ఆయిల్ 200 రూపాయలు కేజీ, కందిపప్పు 130 రూపాయలు, చింతపండు 250 రూపాయలు, ఏది ఎత్తుకున్నా కూడా పెద్ద ఎత్తున ఈరోజు 100 రూపాయలు పెరిగిపోయినాయి. ప్రభుత్వాలేమో ప్రజలందరూ పౌష్టికాహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్పేసి ఒకవైపు అడ్వర్టైజ్మెంట్లు చెప్తా ఉన్నారు. ఏ రకంగా ఈ రకంగా పెరిగితే ఏ రకంగా ప్రజలు పౌష్టికాహారం తినగలుగుతారో, ఈరోజు ప్రజలు 3 పూట్ల అన్నం తినే పరిస్థితి కూడా ఈరోజు లేదు. కాబట్టి వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలా? ఇదే పెట్రోల్ డీజిల్ ధరలను జిఎస్టీలోకి తీసుకొస్తే కేవలము 50 రూపాయలకే 1 లీటర్ ఇవ్వచ్చు, 45 రూపాయలకే డీజిల్ ఇవ్వచ్చు. దానివల్ల మొత్తం అన్నీ ఒకదానికొకటి అన్నీ తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ రకంగా మీరు ఆలోచించేసి, ఈరోజు ఆటోల పరిస్థితి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆటో కార్మికుడు ఆటో తోలితే డీజిల్ సరిపోవడం లేదని చెప్పేసి ఈరోజు బాధపడుతున్నారు. కుటుంబాలు ఏ రకంగా పోషించుకోవాలని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. ఫైనాన్స్లు ఏ రకంగా కట్టాలని చెప్పేసి ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరు ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పేసి ప్రజల్లో ఓట్లేసి అధికారం కల్పిస్తే ఈరోజు ప్రజావ్యతిరేకమైన విధానాలు ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. కాబట్టి దీన్ని తచ్చన మార్చుకోవాలా? మార్చుకోకపోతే ఇదే ప్రజలు ఈ ప్రభుత్వానికి శంకరగిరి మాన్యాలు పట్టిస్తారని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ కార్యదర్శి రహిమాను, సిపిఎం నాయకులు పక్కీరయ్య నుంచి సుబ్బారావు తదితరులు, దానియాలు తదితరులు పాల్గొన్నారు.